హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గోంగూర పండు మిరపకాయ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. పక్క కొలతలు చూపిస్తున్నానండి. ఈ కొలతల్లో కనుక మనం పండు మిరపకాయ గోంగూర పచ్చడిని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో పండు మిరపకాయలు వచ్చేంత వరకు, అంటే 1 ఇయర్ పాటు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈజీగా పెట్టేయచ్చు అన్నమాట. సో మరి లేట్ చేయకుండా పండు మిరపకాయ గోంగూర పచ్చడిని పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ 1/2 కేజీ దాకా పండు మిరపకాయలని ముందు రోజే శుభ్రంగా వాష్ చేసేసుకుని, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత పైన ఉండే తొడుమలు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 1/2 కేజీ పండుమిర్చికి 350 నుంచి 400 గ్రాముల దాకా గోంగూర తీసుకోవాలి. ఈ గోంగూరని ఓన్లీ ఆకులతో మాత్రమే వెయిట్ నేను చెప్తున్నాను. అంటే సుమారుగా కట్టలు లెక్కన గనక చూసుకుంటే పెద్దవైతే 5 సరిపోతాయండి, 5 లేదా 6 కట్టలు తీసుకోవచ్చు. చిన్నవైతే 10 కట్టలు దాకా పడతాయన్నమాట. ఈ గోంగూరని కూడా చక్కగా ఆకులన్నీ కూడా తీసేసి శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకుని పొడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకున్నా సరిపోతుంది. ఎండలో ఎక్కువసేపు ఉంచేస్తే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోతుందండి, చెమ్మదనం పోతుందన్నమాట. సో వీలైనంత వరకు ముందు రోజు నైటే వాష్ చేసేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆకుల్లో అస్సలు చెమ్మ ఉండకూడదు, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి ఫస్ట్ లైట్గా దోరగా వేయించండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి కొద్దిగా అటు ఇటు వేయించేసి స్టవ్ ఆఫ్ వేసేసి పక్కకు దించేసేయండి. ఈ దినుసులు అసలు మాడకూడదు. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చడి చేసేటప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో 1/4 కప్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అంటే వెయిట్లో వచ్చేసి 15 నుంచి 20 గ్రాముల దాకా చింతపండు ఉంటుంది. ఈ చింతపండులో పిక్కలు పీచులు ఏం లేకుండా క్లీన్ చేసేసుకుని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనం శుభ్రం చేసుకున్న గోంగూరాకును కూడా వేసేసి అంతా బాగా కలుపుతూ మూత పెట్టకుండా నూనెలో ఈ గోంగూరని మగ్గించుకోవాలి. ఆకుని వేయించేటప్పుడు ప్యాన్కి ఈ గోంగూర స్టిక్ అవుతుంది అని అనిపిస్తే గనక 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మొత్తానికైతే ఆకు అనేది ఇలా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అంటే వెయిట్లో వచ్చేసి 75 to 80 గ్రామ్స్ దాకా సాల్ట్ ఉంటుందన్నమాట. గోంగూర పచ్చడి కదా, సో ఇందులోకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేయండి. అలాగే పొట్టుతో సహా వెల్లుల్లిపాయలని కూడా 1/4 కప్ దాకా వేసుకోండి. 30 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి జీలకర్ర పిండిని వేసేసేయండి. అలాగే మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని కూడా చింతపండుతో సహా వేసేసుకోవాలి. ఈ గోంగూర అనేది గ్రైండ్ చేసే ముందు పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడే పచ్చడి స్టోర్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకునే ముందు ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఒకేసారి పచ్చడి మొత్తానికి తాలింపు పెట్టేసుకోవాలి అంటే ఇంకాస్త మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక 8 జార్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. పచ్చడి మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుని తినేసేయటమే. నేను ఇలానే ప్రిఫర్ చేస్తానండి. మీరు కావాలంటే పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసినా కూడా మీకు సంవత్సరం నిల్వ ఉంటుంది. నేను కొద్దిగా పచ్చడిని పక్కకు తీసి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/3 కప్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి. ఈ తాలింపుని బాగా వేయించి చివరిగా కొద్దిగా ఇంగువను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ వేసేసి మనం పక్కకు తీసుకున్న పచ్చడిని ఇందులో కలిపేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు 2-3 రోజులకే పచ్చడి కనుక తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలని కూడా ఈ తాలింపులో వేసి వేయించి ఆ తర్వాత పచ్చడిని కలపండి. అలా కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది.
అంతే, గోంగూర పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో కానీ పెరుగన్నంలోకి కానీ ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. సో ఈ పద్ధతిలో, ఈ కొలతల్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.